బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వెల్కమ్ ద పార్టీ సుబ్బలక్ష్మి, వెల్కమ్ టు ద పార్టీ అబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి బాబాయ్ హాయ్. ఏయ్ నేను ఇక్కడ ఇక్కడ ఉన్నావా బాబాయ్? ఎలా ఉన్నావు? హీరోలో ఉన్నావా? పెట్టల ధరలా ఉన్నావు కదా. పెట్టల ధరా? మరి ఏంటి అర్థాలు ఏంటి? పెట్టల ధరలో నీకు సరిగ్గా కళ్ళు కనపడలేదు కానీ యో హీరోలో ఉంటాను చూడు. ఈ యాంగిల్ లో చూడు. ఏ యాంగిల్ లో? యాంగిల్ లో చూడు. ఉన్నావు కానీ కళ్ళద్దాలు ఏంటి, అడావిడి ఏంటి? ఈరోజు బర్త్డే పార్టీకి వెళ్తున్నా. బర్త్డే పార్టీ? మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిచాడు, అది కూడా స్పెషల్ గా నన్ను ఒక్కనే. నిన్న ఒక్కనే పిలిచాడు? బర్త్డే పార్టీ అంటే ఏముండదురా మన ఊర్లో, బర్త్డే పార్టీ అంటే ఏముండదు, టీ ఇస్తారు అంతే కదా. టీ ఇస్తారా? మరి నేను కాఫీ హోటల్కి వెళ్ళలేదు టీ ఇవ్వటకి. పక్కూరికి పైగా అల్ఫ్రా స్వీట్ ఏదో అన్నాడు, వాళ్ళ బర్త్డే అంట నన్ను ఒక్కనే స్పెషల్ గా పిలిచాడు. అది కాదు, నన్ను ఒక్కడనే స్పెషల్ గా పిలిచాడంటే నువ్వు రాట్లేదంటే లోపల కుమిలిపోతుంది నాకు అర్థమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ చేస్తాను, నువ్వు కూడా ఇక్కడ వీడియో కాల్ చూసి డిన్ డిన్. రే అసలు బర్త్డే పార్టీ అంటే మరి ఏదైనా గిఫ్ట్ పట్టుకెళ్ళాలి కదరా. మనం వెళ్తామే పెద్ద గిఫ్ట్ అడిగి నోరమి అదవా. బర్త్డే పార్టీకి వెళ్ళాలంటే కవర్లో డబ్బులు పెట్టాలి, లేదంటే పెద్ద గిఫ్ట్ ఇవ్వద్దు. ఆ పైన ఏమో పేపర్ తోటి, రెడ్ పేపర్ తోటి పార్సల్ చేస్తారు కదా, అది పట్టుకుని స్టేజ్ మీద అలా అలా వెళ్ళానుకో, నిన్ను అందరూ గౌరవించారా అని గౌరవిస్తారు, ఫోటోలు తీయించుకుంటారు, వీడియో తీస్తారు. అలా కాకుండా ఒకటి చెంది వెళ్ళామనుకు రా అని అంటారు. అర్థమవుతుందా? ఎదవం చేత బర్త్డే పార్టీకి వెళ్ళా ఉంటే గిఫ్ట్ ఏదైనా తీసుకెళ్ళాలా. మన ఊర్లో ఏం గిఫ్ట్లు దొరుకుతాయి బాబాయ్? మన హోటల్లో దొరుకుతుంది కదరా. మన హోటల్లోనా? అయితే ఏ కత్తు ఏ చాకు గరిటె? అది కదరా బాబాయ్ హోటల్లో వంట. వంట? నేను వెళ్తున్నది బర్త్డే పార్టీగా, అక్కడ గుమ్మగుమ్మ మంచి మంచి వంటలు ఉంటాయి అక్కడ. ఉండొచ్చు. మరి ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఇక్కడ కూడా దొరుకుద్ది, కానీ నేను కాశ్మీర్ వెళ్ళి యాపిల్ తీసుకొచ్చాను అప్పుడు ఇది ఒరే కాశ్మీర్ యాపిల్ తిన్నా అంటాం. అలాగే బాబాయ్ హోటల్ వంట పట్టుకెళ్ళామనుకోరా, అది సూపర్. అయ్యన్నీ తెలియకండి బాబాయ్, టైం అయిపోతుంది ఇప్పుడు వంటలు అయిపోయి. వంటలు అయి పెట్టుకుని టైం అయిపోద్ది అక్కడ బర్త్డే అయిపోద్ది. టైం ఏంట్రా, మన టైం నీకు తెలుసు కదా. ఎందుకు తెలియదు బాబాయ్, ఆరింటికి చెప్తా ఏడింటికి వస్తాం, తెలియదా మాకు. నోర్మి అదవా, గౌరవం మర్యాద రావాలి అంటే గిఫ్ట్ పట్టుకెళ్ళాలి కదరా. అవునా? ఏం వంట చేస్తున్నావు చెప్పు. ఈరోజు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే ధర్మవరం మటన్ బిర్యానీ. అబ్బాయి సామాన్ ఉందిగో. మీ ఫ్రెండ్ బర్త్డే కోసం ఇగో బిర్యానీ చేస్తాను, ధర్మవరం మటన్ బిర్యానీ. ఇగో చెప్పు బాబాయ్. ఆ దాక తీసుకో. ఇదా డిక్స్? పొయ్యి వెలిగించు. చూసా బియ్యం? చూసా బియ్యం? చిట్టి ముచ్చేయాలి అంటారు దీన్ని. మామూలు దీన్ని నానబెట్టి ఉంచక్కలే, డైరెక్ట్గా వేసేచ్చు. నూనెలో బాగా వేయించాలి. నూనెలో వేయించాలా? ఇది స్పెషల్. ఇది ధనవరం బిర్యానీలో ఏంటంటే బియ్యాన్ని బాగా వేయిస్తారు. ఓకే, ఇదేంటి పరిస్థితి? పొయ్యి వెలిగించరా? గంట అయింది వెలిగించి. వెలిగించరా? టైం అయిపోయింది కూడా. మాట్లాడితే టైం టైం అంటావేట్రా, లేట్గా అయినా లేటెస్ట్కి వెళ్ళాలరా. అవునా? మరి ఏంటంటే అలా వెళ్తేనే గౌరవ మర్యాద ఉంటుంది. అంటే లేట్కి వెళ్తే మనకి లేట్గా అంటే మరి ముందు వెళ్ళిపోయా కూర్చున్నావు అనుకో, వచ్చేసాడు తినడానికి అంటారు. అంటే లేట్కి వెళ్ళాలి. ఓకే, ఇవి ఏంది ఇప్పుడు పరిస్థితి ఏం చెప్పు. నూనెరా 7 గంటలు ఏడెక్కింది కదా. ఈ ధర్మవరం బిర్యానీలో ఈ బియ్యాన్ని చిట్టుముచ్చేయాలి అంటారు కదా, వీటిని ఏం చేస్తారంటే నూనెలో బాగా వేయిస్తారు. దాన్ని నూనెలో ఇంత ఓకే క్లారిటీ ఉంది. ఇదేంటి మటన్ రొయ్యలు రెండు ఇచ్చేంటి? ధర్మవరం బిర్యానీలో మటన్ తో పాటు రొయ్యలు కూడా వేస్తారా, భలే టేస్ట్ గా ఉంటది. ఓ సూపర్. నూనె వేడెక్కిందా? ఎక్కినట్టు ఉంది చూడు. సూపర్ వేడెక్కింది కాబట్టి ఇదిగో పలావాకు, యాలకులు, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు బాగా వేయించు. దగ్గర పెట్టి బాబాయ్. ధర్మవరం మటన్ బిర్యానీ అంటే ఆ పేరు ఎలా వచ్చింది? ఆ ఊర్లో వండుకుంటారా ఏంటి? అంతే మరి. అవునా? కాకాడ కాజా ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తా ఊర్లో కాబట్టి. ఓహో
ఉల్లిపాయ ముక్కలు దోరగా బంగారం రంగు రావాలి. మూడు గట్లు ఉప్పేసే ఇప్పుడు అబ్బాయి బాబాయ్ ధర్మవరం మటన్ బిర్యానీ కాబట్టి మనం మటన్ వేస్తాం. ఇలాగే కోడి బిర్యానీ కూడా చేస్తారు, కోడిని వేస్తారు, చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే దీనికి మనం ఏం చేస్తామంటే దీనికి సాల్నా ఒకటి తయారు చేస్తాం. సాల్నా అంటే ఏంటి, గ్రేవీ. దీన్ని నంచుకోవడానికి మరి అది కూడా ఉంటే రెండు మిక్స్ చేసి తింటే ఎక్కడికి వెళ్తాం బర్త్డే పార్టీకి. చూసావా అదే కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, మటన్ వేసేద్దాం. బాగా వేపాలి అబ్బాయి. ఓ రెండు నిమిషాలు అవి అలా మగ్గనిచ్చి అవి ఆ మూగుడు ఎలాగి మగ్గిన మగ్గిన అలాగే మూతాయి. ఆ మూగుడు తీసుకో. ఇందులో మనం ఏం చేస్తామంటే ఓ పని చేయి అబ్బాయి, ఓ రెండు గంటలు నూనె, ఇప్పుడు నూనె, ఇదిగో ఈ నెయ్యి వేసి కాంబినేషన్. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా వేపుతా అన్నమాట, చిట్టిముచ్చే లేసేస్తాను బియ్యం దీంట్లో. చాలా మరి మంచి సువాసన వచ్చేదాకా వేపాలి. ఇప్పుడు ఏం చేస్తామండి అబ్బాయి, పెరిగేసేద్దాం. ఇలాంటి పొగలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకోవాలా, కంట్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు నాకు పెట్టల ద్వారా కాకుండా బుడబొక్కలలా కనబడుతున్నారా? అబ్బాయి మూత పెట్టి. దేనికి? అదే అక్కడ మటన్కి మూతాయి. వీటిరా పట్టుకో, ఇది గరం మసాలా. గరం మసాలా ఏనా? అదిలే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, పైన వెళ్దాం. ఓకే ఓకేనా. ఇదిగో జీలకర్ర పొడి కలపాలా? కలపాలి. ఇదిగో కారం, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు కూడా వేసేస్తాను. ఇదిగో పచ్చడి చూసా, పచ్చడి ఇందులో వేసలే. బాగా ఏగే కదా బియ్యం, ఏగింది కదా రొయ్యలు బియ్యం అన్నీ ఏగే కదా. పొయ్యి కట్టే ఇప్పుడు చిన్న చిన్న పట్టలు చూడండి. ఇదిగో ఆ మూతి నీళ్ళే. ఇప్పుడు 2.5 కప్పులు నీళ్ళు వేయాలి, ఎందుకంటే 1.5 కప్పు చిట్టుముత్యాలు బియ్యం తీసుకున్నాను కదా నేను, కాబట్టి 2.5 వేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాలు అలా ఉంచు. 15 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు ఈ బియ్యం వేసేద్దాం. అబ్బాయి అబ్బాయి 15 నిమిషాలు అయింది మూతయి. మటను ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నాన్న, ఇగో ఈ బియ్యం అందులో వేసేస్తున్నాం. కలిపి మూత పెట్టి ఒక 25 నిమిషాలు ఉంచాం అనుకో, మటన్ బిర్యానీ రెడీ అయిపోద్ది. దాని మీద బరువు పెట్టమ్మా.
ఇరవై నిమిషాల్లో నేను మరి స్టార్ట్ అయిపోతాయి వంట పట్టుకుని. ఎలా పట్టుకుపోతావు? ఎలా పట్టుకుపోతావు ఏంటి? ఎద్దులు బండి పిచ్చోడా. తర్వాత వంట కూడా చేద్దాం రా. తర్వాత వంట కాదు బాబు, అది కూడా పట్టుకెళ్తు కానీ అక్కడికి. అక్కడ మన వంటల కోసం అల్లు ప్లేట్లు పట్టుకుని నిలబడ్డారు ఏంటి? ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ఒరే నాకు డౌట్ వస్తుంది రా. ఏంటది? వంప తీసి మీ ఓడు నిన్ను వంట చేయడానికి రమ్మన్నాడేమో. దానికైతే నిన్ను పిలుతాడు కదా, నన్ను ఎందుకు పిలుతాడు? నీకు కూడా వచ్చు కదా బాబు. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అమ్మ ఏం లేని కొన్ని డోట్లు ఇచ్చేసు వాడు అలాంటి కాదు బాబాయ్. అరా నన్ను కానీ అక్కడ వంటకం చేయటం అట్ట ఒక రాడు వంట చేయటం ఏం పిల్లదంట? స్వీటీ బర్త్డే, స్వీటీ బర్త్డేకి పిలిచాడు. పార్టీ ఎంత చేద్దాం రాడు అట్ట అయిపోయి నీ వల్ల. స్వీటీ ఎవరు అసలు? నాకు సస్పెన్స్ పెట్టాన్స్ ఇది ఉంటది స్వీటీ తోటి అది ఉంటది. నీకు ఎంత పిచ్చి పట్టింది ఏంటో నాకేం అర్థం సరే కదా. ఇంకో వంట చేసేద్దాం దా త్వరగా, అది కూడా పట్టుకుని ఎందుకైనా బ్రహ్మానికి ఉంటది. ఇది ఒక 25 నిమిషాలు అరగండి. ఈ ధర్మవరం మటన్ బిర్యానీకి సాల్నా ఉండాలి కదా, అందుకని ఇప్పుడు బాబాయ్ ఆటోలో చేయబోయే వంట కొత్తిమీర కోడి సాల్నా. కాదు సామాన్ అందుకే ఈ మూకుడు ఇక్కడే ఎందుకు పెట్టానో తెలుసా నీకు? ఎందుకు? దీంట్లో కూడా పని, దీంతో పని ఉంది. నువ్వేం చేస్తావు నాన్న? పొయ్యి వెలిగించు. కొత్తిమీర కోడి సాల్నా. ఇప్పుడు ఈ సాల్నా కోసం ఏం చేయలేదు, కొత్తిమీరతో ఒక ముద్ద తయారు చేసుకోవాలి కదా, అందుకని ఇవన్నీ పెట్టుకో. పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, పచ్చిమిర్చి, కొత్తిమీర కొత్తిమీర ఇందులో కొంచెం నూనె నాన్న. సో దీంతో ముద్ద వెలిగించావు కదా, ఆ నూనె మరి ఒక 4 గట్లే చాలు. వేరుశనగలు వేసేస్తాను, ఎండు కొబ్బరి, నువ్వులు వేసేస్తాను, ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తాను, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం చేసేది ఏంటి, కొత్తిమీర కోడి సాల్నా కాబట్టి కొత్తిమీర కాస్త ఎక్కువ వేస్తున్నాం. ఇప్పుడు ఈ మూగురు తీసి ఆ పక్కన పెట్టి అది కొంచెం చల్లారని ఈ పొయ్యి మీద ఆ దాకెట్టి పెద్దది. ఇందులో 8 గట్లు నూనె, అబ్బాయి ఇందులో కొంచెం ఉప్పు, ఇదిగో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం కలిపి సూపర్గా నూనె ఎక్కింది. నూనె ఎక్కిందా? నూనె వేడెక్కింది. ఇదిగో ఆవాలు వేస్తాను, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న అట్టుపళ్ళు కాదురా, బజ్జి మిర్చి. బజ్జి మిర్చి పెద్ద ఇంత పెద్దవి ఉంటాయి మరి. మూడు ఉల్లిపాయలు కూడా వేసిస్తాం, బాగా వేపు, అబ్బాయి నేను ఇది వేపుతా. ఇప్పుడు ఆ మూకుల్లో మసాలా ఉంది కదా, మసాలా అంటే పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి కదా, పేస్ట్ చేసి తీసుకురావాలి కాబట్టి ఇందులో వేసి ఇక బట్ట పెట్టుకుని వంపేసి మొత్తం అంతా తీసేరా.
అయిపోయింది కదా, అదంతా మొత్తం తీ. ఇప్పుడు ఏం చెల్లి తిని ఏం చెయ్యాలి? అదే పక్కన పెట్టు. పక్కన పెట్టను. పక్కన పెట్టి పట్టుకెళ్ళింది కానీ ఏగే కదా. ఇందులో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కోడి వేసేస్తాం కలుపు. సరే ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తాం. వేసేయండి. కొంచెం నీళ్ళు పోయమ్మా. అది మోతే ఇది ఎలా ఉడుకుతూ ఉంటుంది. నువ్వు ఆ కొత్తిమీర ముద్ద పట్టుకురా శుభ్రంగా రుబ్బుకొని. అది ఓకే. త్వరగా వచ్చారో మళ్ళీ నువ్వు ఫంక్షన్ కూడా వెళ్ళాలా? అవును. నిన్ను ఒక్కనే పిలిచారు వాళ్ళు. అవును. స్వీటీ తెచ్చే బాబాయ్. అబ్బాయి మోతి చూడు. కొత్తిమీర కోడి సాల్నా సాల్నా. ఇప్పుడు నువ్వు తెచ్చిన కొత్తిమీర ముద్ద వేసేద్దాం. ఇందులో కొంచెం నీళ్ళు కలిపేసి అబ్బాయి. ఇలా బాగా కలిపిన తర్వాత మూతేసి ఒక 5-10 నిమిషాలు ఇస్తే కోడి సాల్నా చూసా? ఓహో మిరపకాయలు కూడా బలి మెత్త ఉడిగిపోయినాయి కదా. ఓహో అద్భుతం. మూతేసి నాన్న ఈ బరువు తీసే పత్రం తీసే మూతేసే. అదే ధర్మవరం ఓహో మటన్ బిర్యానీ. ఆహా ఇదేనా కొత్తిమీర ధర్మవరం? ధర్మవరం మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ రెడీ. రే బాబాయ్ ఇది రెడీ అయిపోతుంది కానీ నువ్వు రెడీ అయిపోతావు చూస్తున్నావు కదా. నేనెందుకు వస్తాను? నేను ఒక్కడే కదా పిలిచాడు. అన్ని చేసినా కానీ వాటికి తీసుకెళ్ళాం. మాకు అక్కడ వదిలేరా బాబు. వీడియో కాల్స్. రే కొత్తిమీర కోడి సాల్నా రెడీ. రేపునా పోయారి తిప్పితే బాగుంటుందా? తెలుసు తిప్పు. నీకు ఆ కోరిక గుండాలి తిప్పు. అది రెడీ. రెడీ అయిపోయినట్టేనా? పోయి గట్టి పోయి ఆపేరా అబ్బాయి. వేరే గడ్డి తీసుకో. అది తీసుకో. రెండు వంటలు రెడీ. అవే ధర్మవరం మటన్ బిర్యానీ ఎలా తయారు చేసాం? ధర్మవరం మటన్ బిర్యానీ ఎలా తయారు చేసాం అంటే, ముందుగా స్టవ్ మీద ఒక మూగురు పెట్టుకుని నూనె నెయ్యి వేసి వేడెక్కాక చిట్టి ముత్యాల బియ్యం వేసి బాగా వేయించుకుని అందులోనే గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, పచ్చి రొయ్యలు కూడా వేసి బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక దాకలో నూనె వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు వేసి కాస్త వేయించి అందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత పెరుగు కూడా వేసి కలుపుకొని 1.5 కప్పు బియ్యానికి 2.5 కప్పుల నీళ్లు పోసి 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా వేయించుకున్న చిట్టి ముత్యాల బియ్యం వేసి కలుపుకొని 20 నిమిషాలు దమ్ పెట్టుకుంటే ధర్మవరం మటన్ బిర్యానీ రెడీ.
కొత్తిమీర కోడి సాల్న అది ఎలా తయారు చేసాం? కొత్తిమీర కోడి సాల్న ఎలా తయారు చేసాం అంటే, ముందుగా ఒక మూగుడు పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక ఎండు కొబ్బరి వేసి వేయించి అందులోనే నువ్వులు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసి వేయించుకుని చల్లారిన తర్వాత ముద్ద చేసుకుని పెట్టుకోవాలి. ఒక బేసిన్ లో కడిగి పెట్టుకున్న కోడి ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం వేసి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక దాకాలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, బజ్జీ మిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేయించి అందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న కోడి ముక్కలు, చింతపండు పులుసు, నీళ్లు పోసి 10 నిమిషాలు మగ్గించుకుని అందులోనే ముందుగా రుబ్బుకున్న కొత్తిమీర ముద్ద వేసి కలుపుకొని 5 నిమిషాలు ఉడికించుకుని ఒక గిన్నెలోకి తీసుకుంటే కొత్తిమీర కోడి సాల్నా రెడీ. ధర్మవరం మటన్ బిర్యానీ. దీనికి కొత్తిమీర కోడి సాల్నా. కొత్తిమీర కోడి సాల్నా రెండు కలిపి దాని అంతు చూడు. చూస్తా. ఓహో, చిట్టుముచ్చాలి కదా ఇది. చిట్టుముచ్చాలి కదా, రెండు చాలా బాగుంటుంది. సపరేట్ తింటున్నావా? సాల్నా కూడా కలుపు. ధర్మవరం మటన్ బిర్యానీ ఎలా ఉంది? సూపర్గా ఉంది. మటన్ కూడా బాగా ఉడికింది. రొయ్య ఇంకా మెత్త ఉడికిపోయింది. చాలా బాగుంది. కొత్తిమీర కోడి సాల్నా. సాల్నా ఆ సాల్నా ఆ గ్రేవీ కలుపు. కలుపుతున్నా. కలిపితేనే సాల్నా వేస్తే ఉంటుంది. మరి సాల్ అనే మాట రాదు. ఇంకా రాదు. ఇంకా ఏ అంటాను ఉంటాను. పార్సల్ పట్టుకెళ్తే వాళ్ళు కూడా అలాగే అంటారు. కొత్తిమీర కోడి సాల్నా. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అలా అలా తగులుతుంది ఏమో నోట్లోని. మనం కొత్తిమీర అంటే ముందేస్తాం. చాలా అద్భుతంగా ఉంది. ముందేస్తుంటే చాలా ఆరోగ్యం రా. ఆరోగ్యం. ఓహో, ఒక్క కూడా బాగా ఉడికింది. అంటే ఇప్పుడు ఈ ధర్మవరం మటన్ బిర్యానీ కొత్తిమీర కోడిసాల్నా అక్కడ తీసుకెళ్ళామంటే ఆ వంటలన్నీ మిగిలిపోతాయి. వాళ్ళ వంటలన్నీ పక్క పెట్టేసి మన వంటలన్నీ మన వంటలన్నీ తినేస్తారు. నిజంగా చాలా అద్భుతం చేసావు. అదే ఫోన్ చేసి కనుక్కో త్వరగా పార్సల్ చేసేద్దాం. ఎలా అప్పారావు? రే, స్వీటీ బర్త్డేకి ఏం తేవాలి ఏం తేవాలనుకుంటే మా బాబాయ్ అద్భుతమైన వంటలు రా. కొత్తిమీర కోడి సాల్నా, ధర్మవరం మటన్ బిర్యానీ రెండు చేశాడు. ఇంకా లొట్టలేసుకుంటే తినేస్తారా? మీ వంటలు అన్నీ మిగిలిపోతా చూసుకో కాదుని. అది అన్నీ తిందా? రే, ఎవరైనా సరే అది తినకూడదా? స్వీటీ అని లక్షణంగా పిలవాలి. స్వీటీ అంటే కుక్క. నువ్వేదో తప్పు చెప్తున్నట్టున్నావు. నిజమేనా బాబాయ్? అది పడుతుంది బాబు. ఎల్లరా, నేను ఒక్కడనే స్పెషల్ గా పిలిచాడు కదా, వెళ్ళు. స్వీటీ అంటే కుక్క. యాదవా.